11 మంది వ్యక్తులు షేక్ ముని అనే మహిళపై దాడి చేయడంతో ఆ మహిళ మృతి చెందిందని కడప జిల్లా పూర్మామిల మండల సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు వెల్లడించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన షేక్ మునిని కడప జిల్లా కలసపాడు మండలంలోని రామాపురం గ్రామానికి చెందిన మస్తాన్కు 10 సంవత్సరాల క్రితం వివాహమైందన్నారు. కానీ భార్య భర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో దాదాపు 8 నెలల నుండి విడిపోయారన్నారు. ఈ నేపథ్యంలో పూర్మామిల పట్టణంలోని ఓ సూపర్ మార్కెట్లో మున్ని పనిచేస్తూ పట్టణంలో నివాసం ఉంటున్న మాబు ఉషాంతో పరిచయాలు పెంచుకున్నారని దీంతో కుటుంబంలో కలహాలు వచ్చాయని ఆమె తెలిపారు. ఈ నేపథ్యంలో పూర్మామిల పట్టణంలోని ఓ సూపర్ మార్కెట్లో మున్ని పనిచేస్తూ పట్టణంలో నివాసం ఉంటున్న మాబు ఉషాంతో పరిచయాలు పెంచుకున్నారని దీంతో ఆ కుటుంబంలో కలహాలు పెరిగాయని ఆయన వెల్లడించారు. రామాపురం నుంచి సంసారం ఇంటికి వచ్చిన మొగుడు పెళ్ళాలి వచ్చి పని చేసుకుంటున్నారు. ఎంఐ సూపర్ మార్కెట్లో చేరింది. ఆయనకి ఎంఐ కొంచెం పరిచయం అయింది. పరిచయం అయిన తర్వాత ఆ విషయం తెలిసి మొగుడు పెళ్ళాలు విడిపోయినారు. 6 నెలల నుంచి విడిపోయిన తర్వాత ఇలా ఈ మావసన ఇంట్లో తెలిసింది గొడవలు అవుతున్నాయి అనేసి అమ్మాయి ఇక్కడి నుంచి పొలంలో తీసుకుపోయి గిద్దల్లో పెట్టినారు. అప్పుడప్పుడు వస్తే పోతూ ఉంటే ఈయన మావసన వల్ల ఫ్రెండ్స్ ఉన్నారు కానిస్టేబుల్ అని ఉండి వార్నింగ్ ఇచ్చిన ఒకసారి ఇలా గొడవలు అవుతున్నాయి ఇంట్లో మీరు మాట్లాడకుండా దగ్గర కాకుండా ఉండండి అని వార్నింగ్ ఇచ్చిన ఒకసారి ఇచ్చిన తర్వాత నిన్న మధ్యాహ్నం సార్ ఇంటికి పోయింది. ఇంటికి పోయిన తర్వాత ఒక గంట తర్వాత ఫోన్ చేస్తే రింగ్ అయితే కాలేదు. మళ్ళీ పోయినా నేను మా అమ్మ పోయినా అమ్మ పోయినసరికి వాళ్ళు కార్ వేసుకొని వచ్చిండు. ముగ్గురు వచ్చేసి మావసేను రమ్మంటున్నాడు పంచాయత్ పెట్టాలంట అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర గొడవ అవుతుంది రాండి రండి అంటే నేను రాంటే రానన్నాడు అమ్మాయి మా చెల్లెలు రానంటే నువ్వు ఎట్టరావు నేను చూస్తానంటే నేను మా అమ్మని తోసేసి మెట్ల మీద కార్లో బలవంతంగా తోసుకొని ఇడికొచ్చినారు పొలమిళ్ళకి. ఇడికొచ్చిన తర్వాత ముగ్గురు ఆడలు 5 మంది మొగోళ్ళు వేసి వాళ్ళ ఇష్టప్రకారంగా కొట్టిండు. రాడమ్మ కూడా చూడలేదు కాళ్ళు పట్టుకున్నా కూడా కనికరం లేదు వాళ్ళకి. వాళ్ళు మనుషులు అనుకోవాలన్నా దునపోతులు అనుకోవాలన్నా సాటి పిల్లనే ఏదైనా తప్పు ఉంటే తప్పమ్మా అని సర్ది చెప్పాలి. కానీ ప్రాణాలు తీస్తే ఇప్పుడు మా చెల్లెలు మాకేమన్నా వస్తుందా? వాళ్ళకేమి నలలు లోపల ఉంటారు నలలు బయటకు వస్తారు. పోయింది మా చెల్లెలే కదా, మాకు ఎట్ట రావాలి అమ్మాయి? బాగా న్యాయం చేయాలి సార్. మా అమ్మాయిని ప్రాణం తీసుకి వాళ్ళు అసలు బయట రాకుండా అంతకంత అనుభవించాలి సార్. వాళ్ళు మటుకు పోయిన చెల్లెలు మా ప్రాణం మా ఏమి రాదు. మీరు ఏదో న్యాయం చేయాలి సార్. తోసేసి పోయిండు. అది కూడా కానిస్టేబుల్ అయి కూడా వాళ్ళు మరీ అంత దారుణంగా ఆడవుల మీద ఇంట్లో ఆడపిల్ల ఉందే ఎట్ట పిలుచుకోపోవాలి అనేసి లాక్కొని పోతారా సార్? ఫ్రెండ్స్ మేము హౌస్ అండి ఇంట్లో దగ్గర పంచాయత్ అవుతుంది ఆడ మాట్లాడాలి అని లాక్కొని పోయిండ్రు. అదేమన్నా పద్ధతి సార్? ఆడపిల్ల మీద చెయ్యడము ముగ్గురు మొగళ్ళు ఫోన్లు ఎన్నిసార్లు వేసినా ఫోన్లు ఎత్తట్లేదు అమ్మాయి. మరి అదొక సార్ మాకు న్యాయం చేయాలి సార్. మీరు నుంచి వచ్చింది సార్, నిన్న 4 గంటలప్పుడు 3:30 4 గంటలప్పుడు మా పెద్దదిన మా అత్త ఇంట్లో ఉన్నారంట సార్. మా చిన్నదిన కాడ ఉంటే ఏమైందంటే సార్, వీళ్ళు ఎవరో కారులో ఒక అతను డ్రైవర్ ఉన్నాడంట. తర్వాత పక్కన ముగ్గురు అని అనుకుంటున్నారు సార్. ఒక అతను నిలబడి ఉన్నాడంట, ఇంట్లో పైకి ఎక్కారంట సార్. పైకి ఎక్కి ముని రా నీతో మాట్లాడాలి అన్నారంట సార్. ఏంటి ఏంటి ఎవరు మీరు ఏంటంటే మేము కానిస్టేబుల్ అటు సంగతిలో నీతో పంచాయతీ చేయాలి మేము అదే మార్కెటింగ్ ఆయనతో అని చెప్పారంట సార్. వివరం కూడా చెప్పలేదంట సార్. చెప్పకుండా వీళ్ళు మా అత్త మా పెద్దదిన పట్టుకుంటున్నా కూడా లేదు పక్క జరగండి అని చెప్పి చేయి పట్టుకుని లాక్కుని వచ్చి కార్లు వేసుకుని వచ్చేసారంట సార్. వచ్చిన తర్వాత వీడ పంచాయతీ చేయాలని చెప్పి సక్కగా తీసుకొచ్చారంట సార్. తీసుకొచ్చినాక నువ్వు మా సూపర్ మార్కెట్ అంత అది చేస్తున్నావంట అది చేస్తున్నావంట ఇది చేస్తున్నావంట అది ఇదని చెప్పారంట సార్. నేను ఏం చేయట్లేదు అన్నీ మానుకున్నాను. నా మొగుడు కూడా మా గొడవలు పడ్డాయి, మా అమ్మోళ్ళ ఊళ్ళో వెళ్ళిపోయి బతుకుతున్నాను నేను, ఏదో పొలం పని చేసుకుంటున్నా కూడా కొట్టారంట సార్. బాగు కొట్టి ఇలా చంపేశారంట సార్. అది సార్ జరిగింది, మాకు ఉదయం తెలిసింది సార్.
మాకు మా వరకు ఉదయం తెలుసు ఉదయం స్టేషన్ కాడికి వచ్చి కేసు పెట్టించాం సార్ మా అత్త చేత కేసు పెట్టాం సార్ న్యాయం జరగాలి ఒక ఆడపిల్లని అంత దూరానికి తీసుకొని వచ్చి వీళ్ళు ఈ 30-40 కిలోమీటర్ల దూరాన్ని వచ్చి వాళ్ళు ఇళ్ళ కాడికి వచ్చి చంపారు అంటే ఇది ఏ విధంగా న్యాయం సార్ ఆడపిల్ల న్యాయం చేయండి సార్ మా చిన్న వదిన ఇల్లు తెలిసిన వాళ్ళు మా అత్త ఇల్లు తెలీదా సరే మా ఇల్లు తెలీదా పోయినాము పోయింటే కొద్దిసేపు కూర్చొని మాట్లాడుతున్నాం అంతలోకే మా కారు వచ్చింది కారు రాగానే దాంట్లో ముగ్గురు దిగింది దిగి రామ్మా బోధం మాడ పంచాయతీ జరుగుతుంది మహాభూషణ్ ఇంట్లో నీ నీ గురించే రాండి అని పిలుచుకొని పోతుంటే మీరు ఎక్కడికి తీసుకుపోయేదంటే మాకు దొబ్బేసింది దొబ్బేసి కార్లు కూర్చోబెట్టుకొని పోయింటు పోయినాక అక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరు కలిసి కొట్టిండ్రు కొట్టినాక దెబ్బలు తగిలింటే ఆసుపత్రిలో తీసుకొని పోయినంట తీసుకొని పోయినాక వాడు బాగు కాదంటే కడుపులోకి తీసుకుపోయినంట కడుపులో పోయినాక పానం పోయిందని చెప్పిండు చెప్తే మాకేమో తెలియకపోయా మాకు ఏరేటోళ్ళు ఫోన్ చేసి చెప్తే 6:30కి మేము ఇక్కడికి 6:30కి చెప్పిండ్రు మాకు చనిపోయిందని మేము ఇక్కడికి వచ్చినాక ఫోన్ కానిస్టేబుల్ వాళ్ళు ఫోన్ చేసిండ్రు చేసినాక ఇక్కడికి వచ్చి ఉన్నాం మేము మాకేదో ఒకటి న్యాయం చేయండి మీరే నిన్నటి దినం గిద్దలూరుకు చెందినటువంటి ఒక మున్ని అనే ఆమెను కూర్మామెలకు చెందినటువంటి ఆదం మరియు ఇంకొక ముగ్గురు పోయి కారులో పోయి ఆమెను ఇక్కడికి పిలుచుకొచ్చారని చెప్పి దీనికి కారణం ఏమంటే ఇక్కడ కూర్మామెలలో మాబూ హుసేన్ అనే ఒక చికెన్ షాప్ నడుపుకునే వ్యక్తికి ఆ మున్నితో పరిచయం ఉందని చెప్పి దానివల్ల ఈ మాబూ హుసేన్ యొక్క ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ ఏర్పడుతున్నాయని చెప్పి ఇతని ఫ్రెండ్స్ అంతా పోయి ఆమెను పిలుచుకొని వచ్చారు వాళ్ళు ఫస్ట్ వాళ్ళ యొక్క ఉద్దేశము ఇక్కడికి వచ్చి మాట్లాడేసేసుకొని అంత ఒక ఫ్యామిలీ సెటిల్మెంట్ చేసుకుందామని చెప్పి అనుకున్నారు కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి పిలుచుకొచ్చినటువంటి ఆదము మరి ఇంకొక ముగ్గురు కానీ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మాబూ హుసేన్ ఫ్యామిలీ అయినటువంటి మాబూ హుసేన్ భార్య వాళ్ళ అత్త మామ వాళ్ళ బంధువులు అయితేమని వాళ్ళ ఇంటి దగ్గర ఆమెను వాదలాటలో ఆమెను గాయపరచడంతో ఆమెను కడప హాస్పిటల్కి పంపించేశారు అప్పటికే ఆమెకి దెబ్బలు మూగగాయాలు కానీ తలకి తగిలిన గాయం వల్ల కానీ ఆమెకు ఇంజురీ అవ్వడం వల్ల ఆమెకి కోమాలో పరిస్థితిలోకి ఏర్పడి కడపకు తీసుకెళ్లే లోపల అక్కడ ఆమె చనిపోయిందని చెప్పి ఈరోజు ఉదయం మనకి ఆ మున్ని వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క వచ్చి ఫిర్యాదు చేశారు దానిలో భాగంగా కేసు నమోదు చేశాం విచారణ చేస్తున్నాం పోస్ట్ మార్టం చేయించాం దానిలో విచారణ కారణాలు తెలియవస్తున్నాయి ముద్దాయిలందరిపైన దాదాపుగా 11 మంది పైన కేసు వాళ్ళు ఇచ్చారు మేము కూడా విచారణ చేస్తున్నాం తొందరలోనే వాళ్ళందరిని కూడా పట్టుకొని అరెస్ట్ చేస్తాం దాని విషయంలో అది విచారణ చేస్తున్నాం వాళ్ళు అయితే కంప్లైంట్ ఇచ్చారు దాని మేరకు వాళ్ళ పాత్ర ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం ఖచ్చితంగా